హాయ్ అండి, స్టూడెంట్ ఎస్టెటిక్స్ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 25th ఏప్రిల్, మండే అనమాట. లాస్ట్ ఎక్స్పైరీ మనకు ఏప్రిల్ మంత్లో, నెక్స్ట్ వచ్చేసరికి మనకు మే ఎక్స్పైరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా మార్కెట్ చూసుకుంటే ఎక్స్ నిఫ్టీ మనకు ఆల్మోస్ట్ 1% దాకా అయితే క్యాప్టన్ చూపిస్తుంది. నిఫ్టీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 17,000 దగ్గర అయితే ఓపెన్ అవబోతుంది. లాస్ట్ ఇంకా మార్కెట్లో న్యూస్ చూసుకుంటే ఫ్రైడే వచ్చేసరికి యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 2.5% అయితే పడ్డాయి. ఆల్మోస్ట్ 900 పాయింట్స్ దాకా అయితే మనకు డౌజన్స్ పడింది. రీజన్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అంటున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 1.48 లాక్స్ మనకు సెల్ చేస్తారు. మన ఇండియన్ మార్కెట్ నుంచి అవుట్ఫ్లో అయింది మనీ అయితే ఎఫ్ఐఎస్. టోటల్గా ఓవరాల్గా అయితే గ్లోబల్ సెంటిమెంట్ అంతా బీరిష్గానే ఉంది. ప్రజెంట్ అయితే బుల్లిష్గా లేదు మార్కెట్. మనం అనుకున్న ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే డౌన్ సైడ్ అనుకున్నాం, అలాగే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయింది, మళ్ళీ ఇప్పుడు గ్యాప్ డౌన్ చూస్తున్నాం. నిఫ్టీ వచ్చేసరికి 17,000 or 16,800 సపోర్ట్ను మనకు హోల్డ్ చేస్తే మనం తిరిగి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా కన్సల్టేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుంటే మనం ఫాల్ అయితే ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఓకే, ఇంకా మనం మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను డైరెక్ట్ తీసుకోనండి, ఎందుకంటే ఇలాంటి మార్కెట్ కండిషన్లో మార్కెట్ యూజ్గా సెల్ ఆఫ్ కూడా కావచ్చు. అప్పుడు మనకు ప్రీమియమ్స్ పెరుగుతాయి కాబట్టి మనకు లాస్లో ఉంటాం. కాబట్టి నేను మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 9:20 కానీ 30 అలా ట్రేడ్ తీసుకుంటాను. ట్రేడ్ తీసుకున్న తర్వాత అయితే నేను అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఒకసారి చూడండి, మార్కెట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా సివియర్ సెల్లింగ్ అయితే వచ్చింది. దాని తర్వాత చూడండి మార్కెట్లో ఎంత వోల్టాలిటీ, ఎంత మ్యానిపులేషన్ అనుకోవచ్చు దీన్ని. మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది అంటే మనం అనుకున్న విధంగా, మనం ఆల్మోస్ట్ నిఫ్టీ 17,000 దగ్గర గ్యాప్ డౌన్ అనుకున్నాం, కానీ 16,900 దాకా వెళ్ళింది, ఫాల్ అయింది నిఫ్టీ. దాని తర్వాత తిరిగి బౌన్స్ బ్యాక్ అయింది అనమాట. మన బ్యాంక్ నిఫ్టీ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 35,800 దగ్గర గ్యాప్ డౌన్ అయింది. దాని తర్వాత మనకు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అయితే డౌన్ఫాల్ వచ్చింది. డౌన్ఫాల్ వచ్చిన తర్వాత విత్ఇన్ ఒక 20 మినిట్స్లోనే ఈ క్యాండిల్ చూడండి, నేను ఈ క్యాండిల్లో స్ట్రాంగిల్ తీసుకున్నాను. ఈ క్యాండిల్లో చూడండి 35,700 నుంచి 35,800 150 పాయింట్స్ వితిన్ జస్ట్ 1 మినిట్లోనే, 1 మినిట్ కూడా కాదు, అది ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్లోనే ఒకటేసారి పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత చూడండి త్రీ మళ్ళీ 100 పాయింట్స్ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వితిన్ 1 మినిట్. దానివల్ల నా కాల్ సైడ్ ప్రీమియం హ్యూజ్గా పెరిగిపోయింది అనమాట. అసలు 30,000 లాస్ వచ్చేసింది అనమాట. చూడండి ఈ 24 అంటే 24లో మనకు 14 మైనస్ చేస్తే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఒక 10,000 లాస్లో ఉన్నాం. యాక్చువల్గా నాకు 31,000 లాస్ ఉన్నది, కానీ ఈ కన్సల్టేషన్లో కొంచెం డెల్టా మూవ్ మనకు మూవ్ ఏదైతే ఉందో అది మనకు స్లో అయిందనమాట. స్లో అంటే దాని డెల్టా మూవ్ ఏదైతే కరెక్ట్ అయిందో అది తిరిగి నార్మల్ ప్లేస్కి వచ్చింది. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి, నేను సెల్ చేసినది వచ్చేసరికి 36,200 కాల్ సెల్ చేశాను. మీకు కూడా ట్రేడింగ్ చేస్తుంటే ఖచ్చితంగా అవుతాయి ఇట్లాంటివి. ఒకసారి చూడండి 36,200 కాల్ సెల్ చేశాను కదా, నేను దాని చార్ట్ చూపిస్తాను చూడండి. 36,200 కాల్ చూడండి, మీరు ఆశ్చర్యపడతారు చూడండి. 36,200 కాల్ వితిన్, దాంతో ఎంతైతే నీకు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ మూవ్ అయిందో అన్ని పాయింట్స్ మూవ్ అయింది ఇది. కానీ జనం దూరం కదా, దీని డెల్టా వ్యాల్యూ తక్కువ ఉంటుంది, అంత మూవ్ అవ్వకూడదు, కానీ అంత మూవ్ అయింది చూడండి. వితిన్ 199 నుంచి ఆల్మోస్ట్ 300 దగ్గరికి వచ్చేసింది. నేను ఫుడ్ సేల్ చేసిన కదా, అది జస్ట్ 50 పాయింట్స్ మాత్రం, 50 లేదు ఒక 40 పాయింట్స్ పడింది. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ మూవ్ అప్పుడు లాస్ వచ్చింది. ఇలా ఉంటుంది మార్కెట్, ఎందుకంటే ఇలాంటి వోల్టేజ్ మార్కెట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటే ఒక పని చేయొచ్చు, మనం సింపుల్గా పొజిషన్ సైజ్ని తగ్గించుకోవాలా. నేను పొజిషన్స్ రెగ్యులర్గా ఎంత తీసుకుంటాను ఇప్పుడు అంత తీసుకున్నాను. పొజిషన్ సైజ్ని ఖచ్చితంగా తగ్గించుకుంటే మనకు ఇట్లా లాస్లు ఎక్కువ రావు అనమాట. మామూలు మనకు ఫేవర్గా ఉండే మార్కెట్లో ఎక్కువ లాస్ ట్రేడ్ చేసినా పర్లేదు. ఓకే, నేను సరికి 30,000 లాస్ వచ్చేందుకు ఆల్మోస్ట్ షాక్ అయ్యాను, పర్లేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 23,000 దగ్గర, 23 ఉంటే ఆల్మోస్ట్ ఒక 10K 11K దాకా మనం ప్రస్తుతానికి అయితే లాస్లో ఉన్నాం. నేను లాస్లో ఎండ్ అవుతానేమో ఈరోజు, ఎందుకంటే ఇలాంటి వోల్టాలిటీ ఖచ్చితంగా లాస్ అవుతాం. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కూడా డెల్టా మూవ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. పైన పెళ్ళిన డెల్టా ఎంతైతే పైన డెల్టా పెరుగుతుందో కాల్స్లో, పుట్ సైడ్లో అంత పడదు. కాబట్టి మనకు హ్యూజ్ లాసెస్ అయితే వస్తాయి. చూద్దాం మనం ఎండ్ ఆఫ్ ద డే వరకు అయితే, ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటాను ఉండలేను. ఎందుకంటే ఇంత మూమెంట్లు ఉంటే చూడండి, ఆల్మోస్ట్ 1.5% గ్యాప్ డౌన్ అయ్యి తిరిగి రికవర్ అయిందంటే జస్ట్ వితిన్ 15 మినిట్స్లో రికవర్ అయిందంటే ఎంత వోల్టాలిటీ, ఎంత మ్యానిపులేషన్ అనుకోవచ్చు చూడండి. ఓకే చూద్దాం, నేను అప్డేట్ చేస్తాను నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:00 అయితే అవుతుంది. మార్కెట్ చూడండి మనం అనుకున్న విధంగానే ఇటు నుంచి రికవర్, హ్యూజ్ రికవర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 1.5% గ్యాప్ డౌన్ ఉంది, గ్యాప్ డౌన్ ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లోకి వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే నిఫ్టీ రికవర్ అవ్వలేదు, నిఫ్టీ ఎంతైతే పడిందో అంతే ఉంది. ఇది చాలా రేర్గా జరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ పడడం, బ్యాంక్ నిఫ్టీ పెరగడం, నిఫ్టీ అలానే ఉండడం.
ఇంకోటేసరికి నాకు హ్యూజ్ లాసెస్ వచ్చేసింది. ఎలా అంటే ఈ కాల్ ప్రీమియం చూడండి 36,200 సెల్ చేసింది కదా, హ్యూజ్ కవరింగ్ వచ్చేసింది కాబట్టి మనకు ఆల్మోస్ట్ కాల్ ప్రీమియం 3,400 ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసరికి నేను ఆటికి 36,100 నుంచి 36,500 షిఫ్ట్ చేశాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు కాల్ ప్రీమియం వచ్చేసరికి 243 ఉంది, పుట్టి వచ్చేసరికి 175 ఉంది. ప్రజెంట్ లాస్ వచ్చేసరికి 30,000 దగ్గర నడుస్తుంది. 30,000 అంటే ఒక 10,000 చేసి ఆల్మోస్ట్ 20,000 అయితే మనకు లాస్ ఉంది. ఇలాంటి రికవర్ వస్తే నేను చేసే స్ట్రాటజీకి సూట్ కాదు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇలాంటప్పుడు దూరంగానే వెళ్ళి ట్రయాంగిల్ సెల్ చేయాలా, లేకుంటే లో ప్రీమియమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలా. నేను రెండు చేయలేదు, దాంతోపాటు మనకు హ్యూజ్ డెల్టా మూవ్ వచ్చేసింది కాబట్టి వన్ సైడ్ ప్రీమియం ఎక్కువ పెరుగుతుంది. ఓకే, వెయిట్ చేద్దాం, ఇక్కడ స్టెబిలైజ్ అవ్వచ్చాము, లేకుంటే కాల్ సైడ్ ఇంకా దూరం కొంచెం దూరం షిఫ్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు 10:40 అయితే అవుతుంది, 20 మినిట్స్ తక్కువ, ఆల్మోస్ట్ 11:00 అయితే అవుతుంది. మార్కెట్లో ట్రెండింగ్ మూవ్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ రిట్రేస్మెంట్ అయితే చూడవచ్చు. కన్సల్టేషన్లో మనకు డికే అయితే అవ్వలేదు కానీ, డికే అయితే పెద్దగా అవ్వట్లేదు కానీ హ్యూజ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి చూడండి. జస్ట్ 1 మినిట్స్లోనే ఇలా 100 పాయింట్స్ ఇలా మూవ్ అయితే మనకు ప్రీమియమ్స్ అనేది ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంటాయి. 36 కదా, 36,000 చెప్పి చూడండి. ఆల్మోస్ట్ మనకు చూస్తే ఇక్కడ ఇంట్రాడేలో మాత్రం కాల్ సైడ్ పుట్ సైడే ప్రీమియం ఎక్కువ పడింది, కానీ మనకు ఓవరాల్గా లాస్ ఉన్నాం ఎందుకంటే మనకు డెల్టా మూవ్ అయితే మనకు నెగిటివ్ అయిందనమాట ఇక్కడ. ఓకేనా, నా లాస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు 30,000 నడుస్తుంది. 30,000 అంటే 30,000 మంత్స్ ఆల్మోస్ట్ 20K అయితే లాస్ నడుస్తుంది. 20K అయితే ఇంకోటి వచ్చేసరికి నేను 36,500 కాల్ సెల్ చేసినాను, దాన్ని వచ్చేసరికి నేను షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే హ్యూజ్గా అప్ సైడ్ వెళ్తుంది కదా, మనకు ప్రీమియం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి, డౌన్ సైడ్ ప్రీమియం అంత పడట్లేదు కాబట్టి. స్ట్రాంగిల్ వచ్చేసరికి 36,800, డౌన్ సైడ్ వచ్చేసరికి 36,400 ఆల్మోస్ట్ వచ్చేసరికి మనకు 6 7 8 6 ఆల్మోస్ట్ 1,200 పాయింట్స్, ఆల్మోస్ట్ మనకు 1,200 పాయింట్స్ రేంజ్ ఉంది మార్కెట్లో మనకు ఇప్పుడు. అనేప్పుడు కూడా మనకు ఇంకా లాస్ అయితే కవర్ అయ్యదు, కవర్ అవ్వట్లేదు. న్యాచురల్గా 20K కూడా వస్తుంది, 15K కంటే నేను లాస్ ఎక్కువ తీసుకోను, కానీ ఇది లాస్ ఎక్స్పెక్ట్ చేయని లాస్ అనమాట. మార్కెట్లో ఇలాంటి మూవ్స్ వస్తే ఖచ్చితంగా లాస్ వస్తుంది. ఇలాంటి మూవ్స్ అంటే 1 మినిట్స్లో 200 పాయింట్స్ మూవడం, 300 పాయింట్స్ మూడవడం, 100 పాయింట్స్, 150 పాయింట్స్ పెడితే మనకు దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ ప్రీమియం పెరుగుతుంది. అదే కొంచెం లాంగ్లో ఉంటే ఇంత లాస్ తీసుకో, ఇంత లాస్ వచ్చేది కాదు, ప్రీమియం కూడా అంత పెరగదు. ఓకేనా, నేను ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి కదా, ఇలాంటి మూమెంట్స్లో అయితే నేను ఖచ్చితంగా అయితే 10-50K లాస్, 15K లాస్ తీసుకుంటాను. కానీ ఇలాంటి మూమెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంత లాస్ వస్తుందని. వితిన్ 1 మినిట్ 2 మినిట్స్లోనే 100 ఉన్న ప్రీమియం 200కి వెళ్ళిపోవడం, 300 ఉన్న ప్రీమియం 500కి వెళ్ళిపోవడం, ఎందుకంటే మూమెంట్ అలా ఉంది కాబట్టి. ఓకే, నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయితే అవుతుంది, 11:20 అయితే అవుతుంది. ఓకే, మార్కెట్లో అయితే ఎటువంటి మూమెంట్ లేదు, కన్సల్టేషన్లో ఉంది, అయినప్పటికీ కూడా ప్రీమియం స్పైక్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. దిగే అయితే మార్నింగ్ నుంచి ఏం లేదండి చూడండి, ఆల్మోస్ట్ 8:23 అయితే షాడీలు మార్నింగ్ నుంచి 8:40 నుంచి చూడండి, ఈ ప్రీమియం చూడండి 8:36 నుంచి ఒకటేసరే 8:70 వెళ్ళింది, అక్కడ నాకు హ్యూజ్ లాస్ వచ్చేసింది. దాని తర్వాత డికే అయితే ఏం లేదు, కన్స్టాంట్గా ఉంది మార్కెట్, మార్కెట్ డికే అయితే ఏం లేదు. దాని తర్వాత కూడా మనకు కాల్ సైడ్లో పెరిగినప్పుడు కాల్ ప్రేమ్ ఎక్కువ పెరిగిపోవడం, పుట్ సైడ్ పడకపోవడం, ఇలాంటి ఎప్పుడు జరుగుతాయంటే అన్సర్టినిటీ ఎక్కువ ఉన్నప్పుడు, వోలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతాయి. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ బ్రేక్ అయితే మనకు ఫర్దర్ ఎక్కువ లాస్ వచ్చే అవకాశం ఉంది ఒకటేసారి ప్రేమ్ పెరిగి. అందుకే నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, ఫర్దర్ రిస్క్ తీసుకోదలుచుకోలేదండి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ వెళ్తే ఇంకా మనకు లాస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, అందుకే ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, మనం 28 మైనస్ ఇది ఒక 10K తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి అక్కడ ఒక 29 ఆల్మోస్ట్ మనకి 10K చేస్తే ఆల్మోస్ట్ మనకి ఒక 20K అయితే లాస్ట్లో ఉంటాం మండే. లాస్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 20,000 ఓకే 20,000 అండి, 20,000 ఇస్తే మంత్లో 1 లాక్ బరువే, ఆల్మోస్ట్ మనం ఆల్ టైమ్ హైవే తిరిగి ఫాల్ అయిపోయాం. కన్సిస్టెన్స్గా ఇక్కడ ప్రాఫిట్ వచ్చాయి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు హ్యూజ్ ప్రీమియం స్పైక్ అయితే వచ్చేసింది ఇక్కడ రెండు, ఆల్మోస్ట్ మనకు ఫ్రైడే మండే, ఫ్రైడే చూసారనుకుంటా మీరు ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 2:00 అనుకుంటా, 1:30 అలా హ్యూజ్ మార్కెట్ అయితే హ్యూజ్గా మార్కెట్ పడిపోయింది. ఒకటేసరి
మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవడం వల్ల జస్ట్ 1 మినిట్స్లో 300 పాయింట్స్ పడడం వల్ల మనకు ప్రీమియం పెరిగిపోయింది, అక్కర్లాగా వచ్చేసింది. ఈరోజు సేమ్ ఫ్రైడే కంటిన్యూషన్ అనుకోవచ్చు అంతే, అందుకే ఎక్కువ రిస్క్ తీసుకో తెలుసుకోలేదు. ఓకే, ఇంకా మనకు ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఆల్మోస్ట్ 4 డేస్ మాత్రమే ఉంది ఈ వీక్ అయిపోయేదానికి. చూద్దాం నా ఇన్ నా ఈ మంత్ టార్గెట్ అంటే యాజ్ పర్ మై ప్లాన్ 75,000. ప్రజెంట్ ప్రాఫిట్ ఉండేసరికి 46 కూడా ఉండదు, ఆల్మోస్ట్ ఒక 30,000 మాత్రమే ఉంటాం ఈరోజు ఈ మంత్లో ప్రాఫిట్, ఎందుకంటే మనకు బ్రోకరేజ్ ఉంటాయి కాబట్టి. ఓకే అండి, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.